వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోటిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఉగాది తర్వాత ఫస్ట్ వీడియో అండి. ఐఎమ్ షూర్ చాలామంది యునో ఉగాది ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్లోనే ఉండి జరుపుకోవడం అన్నది కొంచెం కష్టం, ఎందుకంటే అందరికీ గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళకుండా అట్లీస్ట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తోనే అందరూ ఇంటి దగ్గరే ఉండి సెలబ్రేట్ చేసుకోవడం. ఐ థింక్ అలా పాజిటివ్గా చూస్తే అది ఒకటి ఉంది. అన్నీ ఇంకొకటి ఏంటంటే అన్నీ దొరకకపోవడం, కానీ మనం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏది దొరకకపోయినా, కొంతమందికి నాకు తెలిసి వేపపూత దొరకలేదు, దాని బదులు యూనో మెంతులు యాడ్ చేసుకొని ఇలా చాలా రకాలుగా ట్రై చేసి అందరూ డిఫరెంట్గా చేసుకున్నారు. మేబీ దాట్స్ హౌ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఐ హోప్ ఈ న్యూ ఇయర్ అందరికీ అంతా మంచి చేస్తుందని ఆశిస్తూ, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో కాబట్టి నేను అనుకున్నాను ఐ మేక్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఎట్ హోమ్. ఇంట్లో ఉన్న దాంతోనే ఏం చేయొచ్చు అని చాలా ఆలోచిస్తున్నాను ప్రతిరోజు. అండ్ ఆల్సో లిమిటెడ్ కుకింగ్ విత్ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్. సో అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లావిష్గా మనం వండుకోలేము, ఐమ్ షూర్ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉన్న దాంట్లో మనము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ యూనో మనకు ఆ టేస్ట్ అది రావాలంటే ఏం చేయాలి అని కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. మేబీ దట్స్ యునో అది మనకు ఒక మోటివేషన్ ఇస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో డూయింగ్ ద హౌస్ హోల్డ్ వర్క్. సో నేను చేసింది నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఏంటంటే ద రిచ్ అండ్ రాయల్ డెజర్ట్ విచ్ ఇస్ కాల్డ్ షాహీ టుక్డా. సో షాహీ టుక్డా అనేది మన హైదరాబాద్లో చాలామంది దాన్ని డబుల్ కా మీఠా అని అనుకుంటారు, బట్ దాట్స్ నాట్ రైట్. సో డబుల్ కా మీఠా ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ షాహీ టుక్డా ఈజ్ వెరీ డిఫరెంట్. రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో డబుల్ కా మీఠా మీరు చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో షాహీ టుక్డా అనేది చాలా క్రిస్పీగా అండ్ అట్ ద సేమ్ టైమ్ దాంట్లో మనకు కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది అన్నమాట. సో ఆ లేయర్ అనేది ఉంటుంది. సో దాన్ని సింపుల్గా ఎలా చేయాలన్నది చాలా తొందరగా చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేశాను. దాన్ని ఫస్ట్ చెప్పాలి అని అంటే దాన్ని రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఎలాగో బ్రెడ్ యూస్ చేస్తాము, దానికి కాకుండా కొంతమంది రబ్డీ అని యూజ్ చేస్తారు. సో రబ్డీ ఈజ్ నథింగ్ బట్ కండెన్స్డ్ మిల్క్. సో కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ని బాగా బాయిల్ చేసేసి అందులో షుగర్ యాడ్ చేసుకుంటూ దాన్ని థిక్గా చేయడం అనమాట. సో అది ఇప్పుడు మనం పాలు వేస్ట్ చేసుకునే ఇదిలో లేము. సో దాన్ని ఎలా చేశాననేది నేను మీకు చెప్తాను. ఒకవేళ కండెన్స్ మిల్క్ ఎలా చేస్తారు, ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అన్నది మేబీ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను తర్వాత, వన్స్ వీ గెట్ ఇనఫ్ మిల్క్ సప్లై. దాని తర్వాత ఇంకా మిల్క్లో కొంతమంది ఏంటంటే మావా లేకపోతే కోవా అని ఉంటుంది కదా, అది యాడ్ చేసి దాన్ని థిక్గా చేస్తారనమాట. సో బేసికలీ షాహీ టుక్డా కావాల్సింది బ్రెడ్ అండ్ కండెన్స్డ్ మిల్క్. సో నేను ఏం యూజ్ చేశాను, ఎంత ఇది ఎంత సింపుల్ అండ్ జస్ట్ 15-20 మినిట్స్లో మీకు డిష్ ఉంటుంది, రెడీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ రిచ్, ఇట్స్ న్యూట్రిషియస్, బట్ అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఫ్యాట్, ఎందుకంటే ఘీ యూస్ చేస్తాము. తర్వాత ఇట్స్ క్వైట్ హెవీ, అఫ్ కోర్స్ మంచి ఫ్యాట్, ఎందుకంటే మనం ఘీ యూస్ చేస్తున్నాం, మిల్క్ యూస్ చేస్తున్నాము. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి టైంలో చేసుకోవడంలో తప్పేం లేదు, బట్ నాట్ ఎవ్రీ టైమ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో నేను కొన్ని కాజు తీసుకున్నాను, కొన్ని బాదాం తీసుకున్నాను, ఇలైచీ తీసుకున్నాను. సో ఇలైచీ నేను చూపించింది ఇక్కడ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇది మనం గార్నిషింగ్కి యూజ్ చేస్తాము, అట్లీస్ట్ కాజు బాదాం. తర్వాత నెయ్యి, సో ఇది ప్యూర్ ఆవు నెయ్యి, అండ్ షుగర్ కావాల్సినంత, ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ చేసి తీసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఉన్న కండెన్స్ మిల్క్ ఇప్పుడు చేయలేను కాబట్టి నా దగ్గర మిల్క్ మేడ్ ఉండింది. సో నేను మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను. సో ఈ షాహీ టుక్డా కన్నది మీరు ఎప్పుడైనా మిల్క్ బ్రెడ్ యూస్ చేయాలి, బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయదు, ఎందుకంటే ఆ టేస్ట్ అన్నది రాదు. సో మీ దగ్గర మిల్క్ బ్రెడ్ ఉంటే అది బెటర్. సో మిల్క్ బ్రెడ్ని ఫస్ట్ నేను ఘీ వేసి, ఇది యాక్చువల్గా డీప్ ఫ్రై చేస్తారు. సో నేను ఎక్కువ అది ప్రిఫర్ చేయను కాబట్టి షాలో ఫ్రై చేస్తున్నాను. పాన్లో ఘీ వేసేసి బ్రెడ్ని బాగా టోస్ట్ చేసుకుంటున్నాను. సో దాంతో కూడా మీకు సేమ్ రిజల్టే ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు డీప్ ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతుంది, షాలో ఫ్రై చేస్తే కొంచెం టైం పడుతుంది, తక్కువ ఘీ పడుతుంది. సో ఇలా మీరు బ్రౌన్ అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి, బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి. తర్వాత సైమిల్టేనియస్గా నేను పక్కన షుగర్ సిరప్ తయారు చేసుకుంటాను. సో 1 కప్ షుగర్ అండ్ 1 కప్ వాటర్,
సో దీన్ని మీరు పాకం లాగా చేసుకోవద్దు. సో జస్ట్ మనకు షుగర్ మెల్ట్ అయిపోవాలన్నమాట. సో మరీ తీగ పాకం అలా పట్టకండి. ఇట్స్ షుడ్ బి జస్ట్ షుగర్ వాటర్, అది బాగా కలిసిపోవాలి. మనకి షుగర్ అన్నది వాటర్లో బాగా కలిసిపోవాలి. ఈ టైంలో నేను ఏం చేస్తానంటే ఇలాచీ పౌడర్ అందులో యాడ్ చేస్తున్నాను. సో దాంతో ఏంటంటే మనము ఆ బ్రెడ్ సోక్ చేసినప్పుడు ఆ ఇదైతే మనకు ఆ ఫ్లేవర్ అన్నది బ్రెడ్లోకి దిగుతుంది. సో జనరల్గా నేను ఎప్పుడైనా పాకంలోనే వేస్తానన్నమాట ఇలాచీ పౌడర్. సో అది వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు మిల్క్లో వేసుకోవచ్చు, కండెన్స్ మిల్క్లో వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సో నేను చేసే విధానం ఇది. సో ఇప్పుడు నాకు మిగిలిన ఘీలో ఇప్పుడు ఏదైతే టోస్ట్ చేసుకున్నానో దాంట్లో ఇప్పుడు నేనున్న నట్స్ ఏవైతే కాజు బాదాం ఉందో అది నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు, మీకు అలా కొంచెం ఫ్రై చేసుకుంటే మీకు టేస్ట్ బాగా ఉంటుంది. సో నాకు షుగర్ సిరప్ బాయిల్కి వచ్చేసింది. సో ఇప్పుడు నేను అది బంద్ చేసేస్తాను. సో ఇలా అయిపోతే సరిపోతుంది. సో ఇవి నాకు బాగా రోస్ట్ అయిపోయాయి. సో మిగిలిన ఘీ కూడా యూటిలైజ్ అయిపోయింది అనమాట. ప్యాన్లో మిగిలిన ఘీ యూటిలైజ్ అయిపోయి మీరు కాజు బాదం మీరు రోస్ట్ చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న పిస్తా యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అవి నట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా వేరే స్వీట్నర్స్ అన్నది అలా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయకండి. అండ్ ఇది నేను టోస్ట్ చేసింది, చూస్తున్నారు కదా క్రిస్పీగా బాగా వచ్చింది. సో షాలో ఫ్రై చేసుకుంటే కూడా మీకు సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు షుగర్ సిరప్లో ఒక్కొక్క బ్రెడ్ ఒక 10 సెకండ్స్ సోక్ చేయాలన్నమాట. సో 10 సెకండ్స్ సోక్ చేస్తే మీకు క్రిస్పీనెస్ ఏమీ పోదు, ఎందుకంటే ఇది బాగా టోస్ట్ అయింది, ఫ్రై అయింది కాబట్టి మీకు ఆ క్రిస్పీనెస్ అన్నది అలానే రీటైన్ అవుతుంది. సో మీరు ఎంత ముంచినా కూడా ఒక 10-20 సెకండ్స్ పెట్టినా కూడా అది పోదు. మీరు తినే టైం వరకు తర్వాత అలా మీరు పెట్టినా కూడా సేమ్ ఆ క్రిస్పీనెస్ అన్నది ఉంటుంది. సో అలాంటి టెక్స్చర్ మీరు చూసుకోవాలి. చూస్తున్నాను నేను అది ఈ బ్రెడ్ని ఉల్టా చేద్దామన్నా కూడా అది కావట్లేదు, అంత క్రిస్పీగా ఉందన్నమాట. సో కొంచెం మైల్డ్గా సాఫ్ట్ అవుతుంది, బట్ ఆ టెక్స్చర్ తర్వాత ఆ క్రిస్పీనెస్ అన్నది మనకు డిష్లో ఉండిపోతుంది. సో అలా ఒక 10 సెకండ్స్ మీరు బాగా దాన్ని సోక్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. సో మీ దగ్గర ఉన్న ఆ బ్రెడ్ పీసెస్ని అలా చేసుకోవాలి. కొంతమంది జనరల్గా బ్రెడ్ని సైడ్స్ తీసేస్తారు, బట్ నేను తీసేయను. సో దాంతో నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే సైడ్స్ తీసేయచ్చు, బట్ అదర్వైజ్ అలా పెట్టుకున్నా కూడా నేను ఇప్పుడు నేను చూపించినట్టు నేను అలానే పెట్టాను. సో నాకైతే సేమ్గానే అలానే వస్తుంది. సో నేను ఎప్పుడు సైడ్ది అయితే కట్ చేయను. సో ఇలా మీరు అన్నీ అలా డిప్ చేసుకొని ఒక 10 సెకండ్స్ కంప్లీట్గా సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ఆల్రెడీ ఇలాచీ పౌడర్ ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా దాంట్లో దిగుతుందన్నమాట. సో ఇలా నేను ఫ్రై చేసుకున్నవి, టోస్ట్ చేసుకున్నవన్నీ నేను తీసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో మీరు కండెన్స్ మిల్క్ నేను ఏదైతే చెప్పానో, రబ్డ్ ఎకోవాతో చేసింది అదేం చెప్పా ఏదైతే చెప్పానో అది దీని మీద పోర్ చేసుకోవాలన్నమాట. సో అది నా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న మిల్క్ మేడ్ నేను యూజ్ చేస్తున్నాను. సేమ్ టేస్ట్ వస్తుందండి, అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఈజీ. సో నేను జస్ట్ అలా వేస్తున్నాను. యూ కెట్ బి లిటిల్ లిబరల్, బాగా వేసుకోవచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ షుగర్ సిరప్లో ఇది సోక్ అయ్యి ఉంది కాబట్టి. మీరు పైన నుంచి మీకు స్వీట్ ఎక్కువ అయితే మీరు ఇంకొంచెం బాగా పైన అంతా వేసుకోవచ్చు. సో ఇది ఒక క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది అన్నమాట. దీనికి ఒక క్రీమీ టెక్స్చర్ పైన ఒక లేయర్ లాగా క్రీమ్ అండ్ దెన్ ద క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. సో ఇది షాహీ టుక్డా. సో నాకు కావాల్సినంతే వేసుకున్నాను, ఎక్కువ స్వీట్ మేము తిన్నాం కాబట్టి. సో మీకు కావాలంటే ఇంకొంచెం మీరు కండెన్స్ మిల్క్ కానీ రెబ్డీ కానీ లేకపోతే మిల్క్ మేడ్ కూడా మీకు కావాల్సినంత పైనుంచి వేసుకోవచ్చు. అండ్ నేను రోస్ట్ చేసిన ఏవైతే కాజు బాదాం ఉందో నేను దాని మీద గార్నిషింగ్కి యూజ్ చేస్తున్నాను. అంతే, వెరీ సింపుల్ రాయల్ రిచ్ ఫుడ్ అండ్ స్వీట్ డిష్ షాహీ టుక్డా ఈజ్ రెడీ. సో చూసారు కదా
చాలా సింపుల్, చాలా ఈజీ. సో నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను అలా చేసుకున్నాను. బట్ దాన్ని నేను చెప్పినట్టు డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. కండెన్స్ మిల్క్ ఇంట్లోనే చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా ఎప్పుడన్నా చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎలాగా ఉన్న ఇంగ్రీడియంట్స్ను మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్.